ఇజ్రాయెల్ కి 103 106 బిలియన్ డాలర్లు ఇజ్రాయెల్ ఉక్రెయిన్ లకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు జో బైడెన్ సాయం కిందన. అందులో దాదాపు 80 నుంచి 85 బిలియన్ డాలర్లు ఇజ్రాయెల్ కి, మిగతాది ఉక్రెయిన్ కి ఇవ్వాలని. ఎందుకని, రెండు దేశాల యుద్ధంలో కీలక పాత్ర అమెరికాది. ఉక్రెయిన్ దైతే అసలు రెచ్చగొట్టి రష్యాతో గొడవలు పెట్టిందే అమెరికా. అదే సందర్భంలో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ తన సహజ మిత్రుడు, అందులో కసితో ఉన్నటువంటి సందర్భంలో సాయం చేయాలి. ట్రంప్ వాస్తవం గతంలో ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవని ఆపాడు, అలాగే రష్యా ఉక్రెయిన్ గొడవని ఆపాడు. వాళ్ళకి యుద్ధాలంటే నచ్చదు, అది నచ్చకపోవడం వల్లే అతనంటే నచ్చకనే ఆయుధ వ్యాపారులు అందరూ కలిసి బైడెన్ ఎన్నుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో వీళ్ళకే బలం ఉంది. అంటే అమెరికాలో మన రాజ్యసభ లోక్సభలాగా దిగువ సభ కాంగ్రెస్, ఆ కాంగ్రెస్లో ఇప్పుడు జో బైడెన్కి బలం తగ్గి అక్కడ బలం ఎవరికి ఉందంటే ట్రంప్ వర్గానికి ఉంది. మొన్ననే చెప్పుకున్నాం దానికి సంబంధించి. క్రిందటిసారి కూడా చిట్ట చివరి రోజు దాకా బిల్లులు పెండింగ్లో ఉంచి 45 రోజుల కోసం, అంటే ఈ నెల 15కి అయిపోతుంది, అప్పుడు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు కూడా అట్లాగే ఏడిపిస్తూ కొత్త కాన్సెప్ట్ ఏం పెట్టారంటే, ఇజ్రాయెల్కి కేవలం 14.3 బిలియన్ డాలర్ల డబ్బుల వరకు రిలీజ్ చేయడానికి అనుమతించారు. ఆ డబ్బులతో ఏం చేసుకుంటుంది ఇజ్రాయెల్? పనికొస్తుంది, బట్ 100 కోట్లు కావాల్సిన చోట 14 కోట్లు ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నదే ఇక్కడ సమస్య.